జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటపడ్డకు మాట్లాడుతున్నాను. అదృష్టవశాత్తు హెవీ రెయిన్స్ అంటే జోరు వర్షాలు కురవటం వల్ల కావేరీ నది అనమాట విపరీతంగా అంటే జలాలు రావటం వల్ల బెంగళూరులో అనమాట భూమి యొక్క వాటర్ లెవెల్స్ అనమాట పెరగటం వల్ల బెంగళూరులో వచ్చినటువంటి నీటి ఎద్దడి సద్దు మనకి ఉంది. అందుకని అంటే బెంగళూరు వాసులే కాదు ప్రభుత్వ వర్గాలు కూడా అనమాట ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఉంది. అలాగే రైతులకు అనమాట క్రాప్ ప్లానింగ్ అంటే క్రాప్ క్యాలెండర్ ఏమిటి, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏమిటి అంటే నదుల అనుసంధానం ఏంటి, అప్పుడేమన్నా మనకి చంద్రబాబు హయాంలో అనమాట 3 పంటలకు నీళ్ళు ఇవ్వటం జరిగింది పట్టిసీమ ప్రాజెక్టు దాని ద్వారా. మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి హయాంలో అనమాట అది కొంచెం కుంటినడక నడిచింది. అలాగే ఈ యొక్క రైతులు కనమాట ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి, కానీ అప్పటి వరకు అనమాట సీజన్ సాగు, భూమికి అనమాట సాగు మొదలు పెట్టాలి, ఎరువాక వస్తుంది. అందువల్ల మోడీ గారు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆయన ఒక కేబినెట్ మీటింగ్లో తెలిసి మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అంటే ఒక బడ్జెట్ని రిలీజ్ చేస్తూ అంటే ఈ ఎలక్షన్ బడ్జెట్ని అయిపోయిన తర్వాత మనం మనం ప్రమాణ స్వీకారం చేయగానే అధికారం మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం కనుక మొదటి 100 రోజుల్లో ఏం చేయాలి అనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. కేబినెట్ మీటింగ్ కూడా పెట్టారు. అంటే ఆయనకి విజయం మీద అంత ధీమా ఉంది అనేటువంటిది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి కూడా అనమాట చాలా హామీలు ఇచ్చారు. ప్రజా సమస్యల మీద అనమాట వాళ్ళు ఇప్పటివరకు మాట్లాడారు. అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి తెలుసు, ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అనమాట వాగ్దానాలు చేశారు. అందువల్ల వాళ్ళు గనక పదవిలోకి రాగానే అంటే ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా పెట్టేసుకున్నారు. అటు ఇటు కూటమి వాళ్ళు, అటు వైసీపీ వాళ్ళు ఇద్దరు కూడా. అంటే ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తున్నాం అనేటువంటి ధీమా అనమాట వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి డేటు కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. వేదిక కూడా వెన్యూ కూడా అనమాట ఎక్కడ అనేది కూడా చెప్పేశారు. కానీ అది ప్రమాణ స్వీకారానంతరం అంటే ఈ యొక్క ప్రజల యొక్క అవసరాలు ఆగవు కదా, సాగుబడి ఆగదు కదా. ఆ మొదటి 30 రోజులు లేకపోతే మొదటి 100 రోజులు ఏం చేయాలి అనేటువంటి ఒక టెంటేటివ్ యాక్షన్ ప్లాన్ అటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ ఎవరూ కూడా అనమాట వర్క్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఏ ఎలాగో మీరే కదా విజయం సాధించి అధికారంలోకి వచ్చేది, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇమ్మీడియట్గా ఏమిటి, ఇప్పుడు ఎన్ని అవసరాలు అంటే ఎలక్షన్ దీని మాట కోడ్ ఉందవల్ల అన్నమాట చాలా పనులు ఆగిపోయాయి. అందువల్ల రాగానే అంటే ఎప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ పోతుందా అని చెప్పేసి ఆర్తితో ఎదురు చూస్తున్నారు పబ్లిక్. సో మీరు ప్రమాణ స్వీకారం రాగానే ఏం చేయాలి అనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ మీద మీరు ఎందుకు వర్క్ చేయట్లేదు, ఎవరో ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది తెలుసు. ఆ యొక్క ముందులో ఈ యొక్క పొలిటికల్ అంటే రాజకీయమైనటువంటి కేబినెట్ ఏంటి అనేటువంటిది తెలుసు. అదే నా టెంటేటివ్గా అని చెప్పి అనుకోవాలి కదా. అంటే ప్రజల కోసం అనమాట మేము గెలుస్తామని చెప్తున్నాం, అలాగే అనమాట ఏంటి ప్రమాణ స్వీకారం డేటు వెన్యూ చెప్తున్నారు. కానీ నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే యాక్షన్ ప్లాన్ అనమాట వర్కౌట్ చేయండి. నేను అదే అడుగుతున్నాను, దయచేసి చేయండి. వచ్చేసి అంటే రిజల్ట్స్ వచ్చేసి అనమాట ఇంత గ్యాప్ తర్వాత ప్రజల్ని వెయిట్ చేయించి మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ మీరు కేబినెట్ చేసి అప్పటి వరకు మన ప్రజలు ఎందుకు సఫర్ అవ్వాలి. అంటే వైసీపీ పరంగా అన్నమాట అదే మీ అంటే అదే సీఎం కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి అది ఏమేమి ప్రోగ్రామ్ చేయాలి ఏంటంటే దాన్ని ధైర్యంగా చెప్పేయచ్చు. అలాగే కూటమిలో కూడా అన్నమాట రాజకీయ కమిటీ ఉంది, పొలిటికల్ కమిటీ ఉంది. అలాగే ఆ కమిటీ అయినా సరే అన్నమాట మనం వస్తే ఏం చేయాలి, ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది చేయవచ్చు, చేస్తే బాగుంటుంది. ఆలోచించమని సెలవు.